ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దావీదు రాసిన కీర్తనలు 121:3-4 ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు ఈ ఉదయము మనందరితో మాట్లాడుతున్న శ్రేష్టకరమైన మాట ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని ప్రభు సెలవిస్తుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఒక్క ఇరుకు ఇబ్బందుల్లో నీవు ఉంటున్నావో నాకు తెలియదు, కానీ ప్రభు నీతోనే ఈ వాగ్దానము ద్వారా సూటిగా స్పష్టముగా నీతో మాట్లాడుతున్న శ్రేష్టకరమైనటువంటి మాట, నిన్ను కాపాడే నా దేవుడు కునుకడు నిద్రించడు అని ప్రభు వాగ్దానం ఇస్తుంటున్నాడు. దేవుడు నన్ను చూడడం లేదు, దేవుడు నన్ను మర్చిపోయాడు, నా పరిస్థితులను దేవుడు చూడడం లేదేమో అని బాధపడుతుంటున్నావేమో, కన్నీరు కారుస్తూ ప్రభు సన్నిధానంలో దేవుణ్ణి అడుగుతూ ఉంటున్నావేమో, అయితే నీతోనే ప్రభు ఈ వాగ్దానం ద్వారా అంటున్న శ్రేష్టకరమైన మాట, నిన్ను కాపాడే నేను కునుకను నిద్రపోను. ప్రతి నిత్యము నీ పైన ఆయన కనుదృష్టి కలిగి ఉంటున్నాడు. నీవు కష్టంలో ఉంటున్నప్పుడు, నీవు వ్యాధంలో ఉంటున్నప్పుడు, నీవు ప్రయాణంలో ఉంటున్నప్పుడు, ఎవరికి చెప్పుకోలేకుండా ఏడుస్తూ కన్నీరు కారుస్తున్న వేదనకరమైన పరిస్థితుల గుండా ప్రవేశిస్తున్న నీతో అంటున్నటువంటి మాట, నేను కునుకను నిద్రపోను అని ప్రభు వాగ్దానం ఇస్తుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను కాపాడే నా యేసుక్రీస్తు ప్రభు కునుకక నిద్రించకుండా నీ పైన 24/365 తన యొక్క కంటికి రెప్పలా నిన్ను కాచి కాపాడుతుంటున్నాడు. కాబట్టి ప్రభు సన్నిధానంలో ఎప్పుడైతే నువ్వు ప్రార్థించగలుగుతావో, దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించి మనల్ని అందరినీ ముందుకు నడిపించునుగాక. రండి కలిసి ప్రార్థిద్దాం. తండ్రి స్తోత్రం, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ వాగ్దానంను వీక్షిస్తుంటున్నారో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి, దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, వారి చుట్టూ నీ అగ్ని కంచె వేయండి. తండ్రి, ఈరోజు వాగ్దానం అందరి జీవితాలను నెరవేర్చండి ప్రభా. నిన్ను కాపాడే నేను కునుకను నిద్రించను అని మీరు వాగ్దానం ఇచ్చినారు ప్రభా. కంటికి రెప్పల మమ్ములను, మా బిడ్డలను, మా కుటుంబం చుట్టూ అగ్ని కంచె వేసి మమ్మల్ని కాచి కాపాడి ముందుకు నడిపించమని, ఈరోజంతా మా కల్వరి ఆశీర్వాద మినిస్ట్రీస్ వీక్షకులందరికీ మీరు తోడుగా ఉండమని, ఈ వాగ్దానం ఇచ్చిన ప్రతి ఒక్కరితో సూటిగా స్పష్టంగా ఈరోజు మీరు మాట్లాడి ఉంటున్నారు, వారి జీవితాల్లో నీ కార్యములు జరుగునుగాకని ప్రకటిస్తూ ఏసునామని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.